దేవుడి గుళ్ళంటి ఇలాంటి ఇల్లు వదిలేళ్ళు మా వల్ల కాదక్కులు. అయ్యుడయ్యా ఇప్పుడే కదా దెయ్యాలు కొంపన్నారు. ఎవడు అడంది దేవతలు తిరిగే ఇంట్లో దయ్యాలా? నో నెవర్. వీ ఛానల్ లాంటి ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాం అంకుల్? తెక్క తెక్క వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. కాశ్మీర్ నుంచి మా అన్నయ్య కూతుర్లు వచ్చారు, మేము చూసుకుంటాం. అదే వద్దంట, జాగ్రత్త. చెక్కర్లు కొట్టుకుపోతే హెల్ప్ చేయొచ్చుగా. ఇంతకీ బండి మీదేనా? ఎస్ నాదే. సరే బండి పేపర్స్ ఉన్నాయా? పేపర్స్ ఎందుకు? నువ్వేనా ట్రాఫిక్ కానిస్టేబుల్ వా? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయమ్మా, ఎవరితో చెప్పుకోవాలి? ప్రాబ్లమ్సా? నేనేమైనా దొంగలా కనపడుతున్నానా? ఏమో ఎవరికి తెలుసు, మా జాగ్రత్తలో మేము ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇదిగో. థ్యాంక్స్. సో నాది చాలా ఓపెన్ హార్ట్. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. మీరు ఓకే అంటే నెక్స్ట్ డైలాగ్ చెప్పేస్తా. నువ్వు ముందు బండి స్టార్ట్ చేయి. అంటే బండి స్టార్ట్ చేస్తే ఓకేనా? ఓకే. అయితే చూడు, కొంచెం తప్పు. ఇప్పుడు చూడు, ఏం కంగారు లేదు. వన్ సెకండ్ లో స్టార్ట్ చేస్తా. హే, బండి స్టార్ట్ చేస్తానని చెప్పి కిక్ రౌడ్ విడగొడతావా? ఏం జరిగిందమ్మా? అసలు నాకేం తెలీదు అన్నయ్యా, అతనే వచ్చి బండి స్టార్ట్ చేస్తానని చెప్పి కిక్ రోడ్ విరగొట్టేశాడు. అమ్మాయిలు చూడగానే హెల్ప్ చేయాలనిపిస్తుందా? అది కాదండి, మీ చెల్లెలే హెల్ప్ చేయమంది. ఏమా? నేను అడగలేదు అన్నయ్యా, అతనే హెల్ప్ చేస్తానన్నాడు. ఇంకా నేనే నీకు కొత్త బండి కూడా కొనిస్తాను అని చెప్పాడు అన్నయ్యా. సినిమా తీసుకెళ్తానని చెప్పాడు అన్నయ్యా. కన్ను కొట్టాడు తెలుసా, డేటింగ్ కూడా రమ్మని చెప్పాడు. మా అన్నయ్యతో చెప్తానని చెప్పి వాడే పీక్ తోడలే అన్నయ్యా. నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నావురా. ఏం చేస్తున్నారు? రాయ్ అన్నా సుచ్చయ్యరా. ఏంటమ్మా, డీటెయిల్స్ కనుక్కుని మరీ ట్రై చేశావు. డిటిఎస్ లెవెల్లో సౌండ్ చూడమ్మా, కండలు పెంచుకుంటే సరిపోదు, ఇది ఉండాలి. మాకు తెలుసమ్మా, మేము మగాళమే. వీరుడెప్పుడు వెనకడుగు వేయుడు, ఓటమి గెలుపుకు నాంది. నా ఫేస్ మీద నాకు నమ్మకం ఉందిలే, నువ్వేం ఫీల్ అయిపోకు, నా పరువు నిలబెట్టుకుంటా. నువ్వు రెస్ట్ తీసుకో. హాయ్ వంశీ. నన్ను చూస్తే ఎందుకు అలా పరిగెడుతున్నావు? పడుకుందా?
ఏంట్రా ఈ హుషారు మొత్తానికి ఏదో సంథింగ్ ఇస్ రాంగ్. ఆ రోజు ఏమన్నారా నా గర్ల్ ఫ్రెండ్ దొరకదా? అదృష్టం కొద్దీ నాకు అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఆ అందం చూస్తుంటే అబ్బో ఏంటమ్మా వంశీ, గర్ల్ ఫ్రెండా? అంత అందంగా ఉంటుందా? అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ మీ అందరి గర్ల్ ఫ్రెండ్స్ కంటే నా గర్ల్ ఫ్రెండ్స్ సూపర్ చాలా. ఆ అమ్మాయి అందం గురించి చెప్పే కంటే చూస్తేనే బెటర్. రేపు 9 గంటలకి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆ అమ్మాయిని మీకు చూపిస్తాను. ఈ రోజు కాదురా, రేపు. ఓకే, నాకెందుకు డౌటేరా? అర్థమైందిరా, అది చూద్దాం. రే వస్తుందా? అరే నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందా లేదా ఖచ్చితంగా చెప్పరా, లేకపోతే మావా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయరా. రే ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది, నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. నాకెందుకు డౌటేరా? రే నీకు సమరం కూడా వేస్తేరా, వెళ్ళి.